ట్లాడతాలు ఒకటే నేను చేసుకొస్తాను యజోడరి ఇది మన పేపర్ ప్రజావి ఇక పేపర్ వార్తలు ఎట్లా ఉండాలి ఇగో ఇట్లా ఉండాలి వార్త యజూడరు కమ్మ ఉంటాయి ఇది వార్త అంటే ఇది మన పేపరు ఢిల్లీలో బిఆర్ఎస్ కార్యాలయం ప్రారంభం జాతీయ రాజకీయాలలోకి బిఆర్ఎస్ ప్రవేశం ఢిల్లీలో సీఎం కేసీఆర్ ను కలిసి అభినందిస్తున్న నేతలు అంటూ కూడా ప్రధాన చేసింది ఏంటి ఢిల్లీలో బిఆర్ఎస్ కార్యాలయం ప్రారంభమైనప్పటి నుండి ఈ రాష్ట్రానికి సంబంధించి ఇతర నేతలందరూ పోయి కెసిఆర్ ను కలిసి వస్తున్న పరిస్థితి కేసీఆర్ కలిసి ఏం చేస్తున్నారు తెలంగాణ రాష్ట్రం గురించి ప్రశ్నించారు పరిస్థితి ఈ సర్వేలలో మోటా నేతలు రాజకీయ పార్టీల హడావిడి పెరిగిపోయింది ఈ విషయం కాసింత రాజకీయ పరిజ్ఞానం ఉన్న వారికైనా తెలిసిపోతూనే ఉంది పార్టీల హంగమా అధినేతల వరుస కార్యక్రమాలు చూస్తుంటే అసెంబ్లీ ఎన్నికలు ఏక్షణమైన వచ్చినా తాము రెడీగా ఉన్నామన్న సంకేతాలు పార్టీ యంత్రాంగాన్ని అనుకూలంగానే ఆ ఉంచుతున్నట్లుగా క్లియర్ గా అనిపిస్తుంది ఈ విషయం బీఆర్ఎస్ టిఆర్ఎస్ బీజేపీ కాస్త ఎక్కువగానే హడావిడి చేస్తుండగా తాజాగా కాంగ్రెస్ పార్టీ కూడా దూకుడు పెంచింది ఇక ఎన్నికల దృష్టిలో ఉంచుకొని పార్టీలో ఉన్న సబ్బండ వర్గాల వారిని సంతృప్తి పరిచేలా జంబో కార్యక్రమ కార్యవర్గాన్ని తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రూపొందించాడు అంటూ కూడా కూడా చూస్తాం అధిష్టానం ఆమోదంతో దాన్ని ప్రకటించారు కూడా ఇంతవరకు బాగానే ఉంది ఆ కమిటీల ప్రకటన తర్వాత కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తి బగ్గు అనడంతో ఈ ప్రయోగం కాస్త విక వికటించిన సంకేతాలు ప్రజలకు వెళ్ళాయి అయితేనేం ఈ సంతృప్తి నేతలను బుజ్జగించే ప్రయత్నంలో రేవంత్ రెడ్డి ప్రస్తుతానికి సక్సెస్ అయినట్లుగానే కనిపిస్తుంది అంటూ కూడా మరో మొత్తం అంశాలు మనం రాసినాం అన్ని రాజకీయ పార్టీలు నానా చేస్తున్నాయి సర్వేల పేర్లతో ఆగమాగం చేస్తున్న పరిస్థితి అందుకే పేపర్లు ఉంటే మంచిగా ఉండాలి రాసే రాతలైన ఇరవై ఆరు నుంచి రాష్ట్రపతి ముర్మం నగరంలో విడిది అంటూ కూడా ప్రధాన రాష్ట్రపతికి సంబంధించిన ఏర్పాట్లకు ఆ చేస్తున్న పరిస్థితి ప్రతిసారి కూడా మనకు ఈ టైంలో రాష్ట్రపతి గారు చలికాలంలో వచ్చి ఇక్కడ విడిది అంటే ఇక్కడ ఉంటారు మన హైదరాబాద్ లో రైట్ ఇక ప్రధాని మోదీతో ఎంపీ కోమట్ రెడ్డి భేటీ మూస్త ప్రక్షాళన విజయవాడ హైవే పై చర్చ రాజకీయాల గురించి మాట్లాడలేదని వ్యాఖ్య అంటూ కూడా చూడాలి దీని గురించి కాంట్రాక్ట్ల గురించి మాట్లాడిందని చెప్పాలి విషాదంగా మూసిన పాప మిస్సింగ్ చెరువులో శవమై తేలిన చిన్నారి హిందు స్కూల్ నుంచి ఆడుకోవడానికి వెళ్ళినట్లుగా గుర్తింపు బాలిక శవాన్ని గాంధీకి తరలించిన పోలీసులు కన్నీరు మున్నీరు అవుతున్న తల్లిదండ్రులు అంటూ కూడా ప్రధాన అంశాన్ని కూడా హైలైట్ చేసింది వచ్చే ఎన్నికలలో దేశంలో కాంగ్రెస్ దే విజయం అంటూ కాంగ్రెస్ కు సంబంధించిన అంశాన్ని కూడా హైలైట్ చేసింది ఇక సుప్రీం కోర్టుకు నేటి నుంచి సెలవులు వెకేషన్ బెంచ్ ఉండదన్న సీజేఐ అంటూ కూడా ప్రధానాంశాన్ని కూడా హైలైట్ చేస్తుంది ఇక హిమాచల్లో గెలిపించుకోలేని నేత నడ్డా ఆ తిట్ల పురాణంతో ఓట్లు రాలవని గుర్తించాలి మునుగోడులో ఇచ్చిన హామీలు ఏమయ్యాయి దేశ ఆర్థిక పరిస్థితి ఎందుకు దిగజారింది దేశంలో విపరీతంగా ఎందుకు అప్పులు చేశారు తెలంగాణకి ఇవ్వాల్సిన ఆర్థిక సాయం ఎందుకు ఆపారు కరీంనగర్ సభలో నడ్డా వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిన హరీష్ రావు అంటూ కూడా ప్రధానాంశాన్ని కూడా హైలైట్ చేస్తుంది తెలంగాణ బొబ్బిలి శర్మిలాంటి ప్రజల కోసం పాటుపడితే అడ్డుకోవడం ఏంటి పాలేరులో పార్టీ కార్యాలయానికి శంకుస్థాపన విజయం పాలేరు నియోజకవర్గం మీద షర్మిల ఎందుకు దృష్టి పెట్టింది తెలంగాణలో ఉన్న మిగతా నూట పంతొమ్మిది అసెంబ్లీ సెగ్మెంట్లలో ఎందుకు దృష్టి పెట్టలేదు పాలేరు నియోజకవర్గంలో గనులు ఏమైనా ఉన్నాయా పాలేరు నియోజకవర్గంలో సంపద ఏమైనా ఉందా పాలేరు నియోజకవర్గంలో ఉన్న చుట్టూ సంపద భూములు ఎవరి పేరు మీద నమోదైనవి బినామీలుగా ఎవరు ఉన్నారనేది చూడాలి పాలేరు నియోజకవర్గాన్ని కాకుండా షర్మిల వేరే నియోజకవర్గంలో పోటీ చేయాలి నన్ను అడిగితే సికింద్రాబాద్ అన్న పోటీ చేయి హైదరాబాద్లో లేకపోతే వాళ్ళు ఉండే లోటస్ పాండ్ ఏరియాలోన పోటీ చేయమన్నాం చేయదు ఓన్లీ పాలేరు నియోజకవర్గంలో పాలేరు నియోజకవర్గంలో చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే కొంతమంది మరి ఆరోపణలు వస్తున్నాయి అవి నిజమా కాదా అనేది మనకు కూడా తెలియదు కానీ ఆరోపణలు అయితే ఉన్నాయి అక్కడ ఖనిజ సంపద కోసం ఏదో కొన్ని వేల ఎకరాలు దానికొకే అనేది పాలేరుకు సంబంధించి నియోజకవర్గానికి సంబంధించి షర్మిల గురించి బయట ఒక హాట్ టాపిక్ అయితే కొనసాగుతుంది దాంట్లోనే ఈ అంశాలు అయితే వస్తాయి కానీ అంతకు మించి ఆ వేరే అంశాలు అయితే కనబడతాయి ఎందుకంటే ఈ రోజు కూడా చాలా మంది అదే మాట్లాడుకుంటున్నారు ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర